మీరు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి. నిన్న కూడా ఆప్కే అదాలతలు ఏమేమో మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు, అది ఏమేమి మాట్లాడుతున్నాడో ఏందో. నాకు ఆప్కే అదాలత్ నేను 2 దశాబ్దాలను చూస్తానేమో. ఫస్ట్ టైం కామెడీ షో లెక్కన ఉండదు, అది ఫస్ట్ టైం కామెడీ షో లెక్కన ఉండదు. అది ఎందుకు మొదలు పెట్టలేదు? దానికి కూడా 100 రోజులు ఉంటాయా? దానికేం బడ్జెట్ అవసరం లేదు కదా, దానికి ఎన్నికలకు కూడా అడ్డం రాదు కదా. దేనికోసం వెయిటింగ్? నువ్వు బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నావా? బడ్జెట్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నావు ఏమన్నా? సుపారియా, ఈ భాష నాకు రాదు. ఈయనకి ఈయన పొద్దున ఒక ల్యాండ్ మీద వాడు, సాయంత్రం సెటిల్మెంట్ చేసుకుంటా అన్న పేరు ఉంటుండే. రేవంత్ గదే పేరున్నది, అది సుపారి అంటే గదేనా? అలా సాయంత్రం సెటిల్మెంట్లు ఇచ్చేది సుపారియా? 400 సీట్లు దారేటట్టు ఉన్నాయి ఎన్డీఏకి. చాలా జాగాలల్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పెడుతున్నాయి క్యాండిడేట్లని పుకార్లు ఉన్నాయి బయట. నువ్వు ఈ కుల పోని పెట్టు, నేను ఈ కుల పోని పెడతా, అట్లా పుకార్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వయసు ఎంతండి? 54. నాకు 6 ఏళ్ళు పెద్ద, నాకు 53 54 ఉంటాయి. ఏ మంచి మిత్రుడే ఆయనకి. కనీసం 15 సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం, మంచి యాక్టివ్ రాజకీయ జీవితం ఉంది. రేవంత్ రెడ్డి యాక్టివ్గా చేస్తాడా అంటే, యా, కొన్ని అంశాలలో యాక్టివ్గా చేస్తాడు. నడిపిండు, నేను కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, కష్టపడ్డాడు. జెడ్పీటీసీకి వెళ్ళి, అదేదో ఎమ్మెల్సీకి వెళ్ళి, పార్టీలు మారి ఇదాకా ఇలా ఇక్కడికి వచ్చిండు. పార్టీలు మారినందుకు ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు ఆయనని, అది వేరే విషయం. కానీ కొట్లాడేది చేసిండు, ఆయన వల్ల ఏంది చేసిండు, యాక్టివ్గా చేసిండు, వచ్చిండు. ఈయనకి 15 సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము, కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు నాకు. కాంగ్రెస్ పార్టీకి ఇది, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్. ఇందులో కూడా ఇట్ ఈజ్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్. రేవంత్ కేటీఆర్కి ఎందుకు అనిపించిందో అట్లా, మరి ఎందుకు అనిపించిందో అట్లా, అది కూడా చెప్తే బాగుండు. కేటీఆర్ రేవంత్ గిన బీజేపీలోకి వస్తా అంటే, యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. నేను ఫ్రెండ్ కానీ చెప్పిన, అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మొన్న అడ్డగారు డిసైడ్ చేస్తారు, కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన అందుకనే ముందే, ఐ విల్ రికమెండ్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్, దెర్ ఈజ్ నో డౌట్. అండ్ ఐ విల్ టెల్ యూ, అసమర్థ ప్రభుత్వం అన్న నేను. రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు, కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారవుతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలు ఆయనను పనిచేయనియరు. ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం ఆయన, నల్గొండ ఆయన ఎత్తుకపోయిందని. రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇవాళ, అవునా బ్రదర్? రైతు బంధే ఇస్తలేరు. ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయాడు, అది మన దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్కి కరెక్ట్ కొన్ని 2-3 రోజుల ముందర. ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఆపినట్టుంది కదా, ఆపిన ఫండ్ ఖమ్మమైన నల్గొండ ఎత్తుకపోయాడు అని మంత్రులు.
ఇలా ఆరు గ్యారంటీ లేక పనికి వస్తుండే కదా ఫండ్, రైతు బంధుకు పనికి వస్తుండే కదా. అందుకే చెప్తున్నా, ఏమంత అసమర్థుడు అంటే ఎవరు నమ్మరండి. నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ అంటే సమర్థుడు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం ఆ మిగిలిన 15 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి, ఉన్న సమర్థత కూడా కొట్టుకుంటారు. ఫర్గెట్ దెమ్, ఓకే, డోంట్ కీప్ దెమ్ ఇన్ న్యూస్, నోబడీ ఇస్ బాదర్డ్. ఆ రాముడికి సరిగ్గా ఫస్ట్ నుంచి మొక్కితే ఈ గతి కూడా పో, కేటీఆర్ది పేర్ల రాముడు ఉంటే అయిపోదు. అదే మొక్కుడు సక్క మొక్కి ఉంటే ఫస్ట్కి వెళ్ళి రాముడు చేసిన దిశానిర్దేశంలో నడిచి ఉంటే రాత్రి 2 గంటలకు ట్వీట్లు పెట్టారు. ప్రపంచమంతా వండుకున్నప్పుడు హార్డ్ రాక్ మ్యూజిక్ వింటరా? ఎందుకు అయితే చుట్టుపక్కల, మరి ఈసారి అంతా రోడ్డు అటు ఇటు ఒకటే రోజు ఉంది ఎలక్షన్, అందరూ అటు పోతారు ఎట్లా? మరి ఈయన కూడా పోతారా? ఇప్పుడు అందరూ అడుగుతారు కదా, మే 13 నాడు ఈ డోర్ ఖాళీగా ఉంటుంది, సంక్రాంతికి ఖాళీ అయినట్టు రోడ్డు. ఈయన ఏం చేస్తాడు మరి? ముందే చేతులు ఎత్తేస్తాడు అన్నట్టుగా మేము గెలవము అని.